నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును రెగ్యులర్ చేసి వారి కుటుంబాల్లో వేడుకల్ని పిలిచిన సీఎం వైఎస్ జగన్. కడప నగర మేయర్ సురేష్ బాబు వెల్లడి. పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే వారికి అన్ని సౌకర్యాలు కల్పించి అదనపు భారం పడకుండా చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాలు అభినందనీయులు. హజ్ యాత్రికుల తరపున ధన్యవాదాలు తెలిపిన మత గురువు హజ్రత్ వలీగుల్లా సాహెబ్. పురపాలక సంఘాల్లో ప్రీ ఆడిట్ నిర్వహణ ద్వారా అనేక ప్రయోజనాలు, స్టేట్ ఆడిట్ డైరెక్టర్ హరిప్రకాష్ వెల్లడి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును రెగ్యులర్ చేసి వారి కుటుంబాల్లో వెలుగు నింపడం జరిగిందని కడప నగర మేయర్ సురేష్ బాబు తెలిపారు. కడప నగరంలోని అపూర్వ కళ్యాణ మండపంలో తన ఉద్యోగాలను రెగ్యులర్ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాంట్రాక్ట్ ఉద్యోగులు టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సురేష్ బాబు మాట్లాడుతూ, నాటి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో తనను కలిసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును రెగ్యులర్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఆ హామీకి కట్టుబడి నేడు తన ఒక్క సంతకం ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషాలు నింపడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్య, వ్యవసాయ రంగాలతో పాటు వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం చరిత్రలో లిఖించదగినదిగా నిలిచిపోతుందని తెలిపారు. అనంతరం పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులు మాట్లాడుతూ, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం పట్ల జీవితాంతం ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టీయూసీ నాయకులు వెంగళరెడ్డి ప్రసాద్, వైద్య విభాగం అధ్యక్షుడు శివానాయక్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని వేల కుటుంబాల చిరకాల కోరిక నిన్నటి దినం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక సైన్ వలన జీవితాలు, వాళ్ళ తలరాతలే మారాయి. వాళ్ళ పిల్లల భవిష్యత్తు, భావిభారత పౌరులైన వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా మారాయి. కొన్ని ఏండ్లుగా ధర్నాలు, నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు చేస్తూ కాంట్రాక్టర్స్గా పనిచేస్తూ మమ్మల్ని అందరినీ ఇంటి జాగ్రత్త చేయించుకుంటున్నారు తప్ప ప్రభుత్వాలు ఎప్పుడు కానీ ప్రభుత్వ ఉద్యోగంగా మమ్మల్ని గుర్తించలేదని వాళ్ళ ఆలోచన, వాళ్ళ తపన, వాళ్ళ కోరికలు ఈరోజు నెరవేరాయి. సుదీర్ఘంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో 3646 కిలోమీటర్ పాదయాత్రలో ఎన్నో కుటుంబాలు, ఎన్నో వేల మంది, లక్షల మంది కుటుంబాలని కలుసుకుంటూ, ప్రతి జిల్లాలోనూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ, ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ దినసరి వేతనాలు కలిగిన ఉద్యోగస్తులు వాళ్ళు పడుతున్న సాధక బాధల్ని తెలుసుకొని, నీ అధికారంలోకి వస్తే మీ అందరినీ ఖచ్చితంగా మీ తగు గుర్తింపునిస్తాను, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను, ఉద్యోగులుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా లేకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పరిణామలోకి తీసుకుంటానని చెప్పడము, మాట చెప్పిన ప్రకారమే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని సాధక బాధకులు చూసి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో తీర్మానం చేయడం చరాచరం. ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు గతంలో ఎన్నో ఏండుగా ముఖ్యమంత్రిగా చేశాను, నాకు మీ బాధలు తెలుసు, నేను మీ అందరినీ పర్మనెంట్ చేస్తాను, ఎన్నో కల్లుబొల్లి మాటలు చెప్పి 14 సంవత్సరాలు అధికారం వ్యక్తి ఏ రోజు కానీ కాంట్రాక్ట్స్ జీతాల మీద బతుకుతున్న వాళ్ళని పర్మనెంట్ చేయాలని ఆలోచన కూడా చేసిన పాపాన పోలేదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అడుగుజాడలు నడుస్తూ ఆ దిగువంతినేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ప్రభుత్వంలో 5 ఏళ్ళలో అంత్యంతో ప్రభుత్వ ఉద్యోగస్తులకి న్యాయం జరిగింది తప్ప ఆ తర్వాత 10 ఏళ్ళుగా ఏ ప్రభుత్వంలో ఎవరికి న్యాయం జరగలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు న్యాయం జరగడం అనేది సంతోషం. ఎప్పుడు కానీ వైఎస్ కుటుంబం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట చెప్తే మాట మీద నిలబడే వ్యక్తులు అని చెప్పి నిరూపించుకోవడం చాలా గర్వకరం. ఇదే విధంగా కొనసాగుతుందని ఎల్లవేళలో అందరూ కూడా జగన్కి తోడుగా నీడగా ఆయనకు ఉండాలని, రేపు కళ్ళబొల్లి మాటలు చెప్పి రేపు చంద్రబాబు నాయుడు ముందుకు వస్తున్నాడు, ఈరోజు లోకేష్ పాదయాత్ర ఇస్తున్నాడు,
ఎన్నో హామీలు ఇస్తున్నారు తప్ప ఏ హామీ ఒక్కటి కూడా నెరవేర్చిన పాపనబడలేదు. గతంలో 2014లో 600 ఉచిత హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపనబడలేదు. 2019 తిరిగి జగన్మోహన్ అధికారం ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో ఆ ఇచ్చిన హామీలే కాకుండా ఇవని హామీలు కూడా నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిది. మనందరం కూడా ఇప్పుడు కానీ వైఎస్ కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ కి అండగా నిలబడాలని ప్రతి ఒక్క ఉద్యోగస్తుల్ని ఈరోజు పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని కోరుకుంటూ వారు మీ ఆశీర్వాదాలు జగన్ కేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. 2002లో డిఎస్సి పరీక్ష రాసి 2003 సంవత్సరంలో అందరం జాయిన్ అయినాం కాంట్రాక్ట్ ఉద్యోగులం. అప్పటి నుండి అప్పుడు 5 నెలలకు 6 నెలలకు జీతాలు వచ్చేవి. అప్పుడు యూనియన్ అనేది స్టార్ట్ చేసినాం మేము. 2003లోనే స్టార్ట్ యూనియన్ స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత రెగ్యులరైజేషన్ కోసం 2005వ సంవత్సరంలో హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆమని కూర్చోవడం జరిగింది. నేను కొంతమంది హైదరాబాద్ నుంచి కర్నూలు మధు హైదరాబాద్ ప్రహ్లాదు వీళ్ళందరూ కూడా ఒక 5 మంది ఆమని కూర్చున్నాం. అప్పుడు రాజశేఖర్ దగ్గర సీఎం వైఎస్ రాజశేఖర్ అప్పుడు అక్కడికి పోతే రాజశేఖర్ సార్ ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఆ పాలసీ తెచ్చి దగ్గర దగ్గర చేసేటప్పుడు కొంతమందికి ఏఎన్ఎంస్కు డాక్టర్స్కు మా నిరాహార దీక్ష వల్ల రిటర్ అయిపోయింది. అప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు దగ్గర రెగ్యులర్ చేసే టైంలో ఆయన చనిపోయాడు. మా దురదృష్టం అనుకున్నాము. ఆయన ప్రకారము అది ఫాలోఅప్ చేసుకుంటా ప్రతి చోట జగన్ సార్ వచ్చినప్పుడు నేను మా వైఎస్ఆర్ టీసీ వలన పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్న ఖచ్చితంగా చేస్తాం నా చేస్తామంటే కొంతమంది నమ్మలే అయ్యా ఖచ్చితంగా చేస్తాడే అందరికి చెప్పుకుంటూ వచ్చినాం. ఈరోజు మా కళ నెరవేరింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్యలు తెగిపోయినాయి. చాలా సంతోషంగా ఉంది మాకు. కాంట్రాక్ట్ వాళ్ళు ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. జగన్ సార్ రెగ్యులర్ చేసినందుకు చాలా ఆనందంగా ఉన్నారు. జై జగన్. ఏపీ హజ్ కమిటీ తరపున పవిత్ర హజ్ యాత్రకు వెళ్లిన వారికి గుంటూరు జిల్లా నంబూరు ప్రాంతంలో అన్ని సౌకర్యాలు కల్పించి వారి యాత్ర విజయవంతం అయ్యేలా తమ వంతుగా తోడ్పాటు అందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అభినందనీయులని ముస్లిం మత గురువు హజ్రత్ వలీ ఉల్లా సాహెబ్ కొనియాడారు. గుంటూరు ప్రాంతంలో ఏర్పాటు చేసిన హజ్ క్యాంపు విజయవంతంగా నిర్వహించి ముస్లింల మన్ననలు పొందిన అంజద్ బాషాను కడప నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో నగర ముస్లిం ప్రముఖులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వలీవులా హుసేని సాహెబ్ మాట్లాడుతూ పవిత్ర యాత్రకు వెళుతున్న వారికి గుంటూరు ప్రాంతంలో విశేష ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. యాత్రికులకు భోజన సౌకర్యాలతో పాటు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తీసుకున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. పవిత్ర హజ్ యాత్రకు విజయవాడ నుంచి వెళుతున్న యాత్రికులకు అదనపు భారం పడకుండా ఆ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించేలా తీసుకున్న నిర్ణయంపై యాత్రికుల తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై అల్లాహ్ ఆశీస్సులు అన్ని వేళలా ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ షఫీ, వైసీపీ నేతలు చాన్ బాషా, మున్నా హజరత్ మహమ్మద్ అలీ బగ్దాదితో పాటు పలువురు నగర ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు. హజ్ క్యాంప్ జో ఆంధ్రప్రదేశ్కి అందరు పహలి మర్తబా గుంటూరు మే నంబూర్ ఇలాఖేకి అందరు మదర్సేమే జో హజ్ క్యాంప్ ఖాయిం కియా గయా హై. ఇస్ హజ్ క్యాంప్ కే ఖాయిం కర్నే ఔర్ హుజ్జాజ్ కిరామ్ కి బెహతరీన్ ఖిస్మ్ కి జో సహూలతే హుకుమత్ ఆంధ్రప్రదేశ్ కి తరఫ్ సే దియే గయే హై. ఇస్మే ఖాస్ తౌర్ సే హమారే డిప్టీ సీఎం జనాబ్ ఎస్బీ అమ్జద్ బాషా సాహబ్ కి కావిషే మెహనతే ఔర్ ఉన్కే రాత్ దిన్ జో హై జో ఉన్హోనే నీన్ చైన్ ఛోడ్ కే జో ఉస్కో కామ్యాబ్ కియా హై ఔర్ కామ్యాబీ కే సాత్ వో చల్ రహా హై తో ఉస్కే జో ఉస్కే లియే హమ్ జో హై బహుత్ బహుత్ ముబారక్బాద్ హమారే జగన్ మోహన్ రెడ్డి సాహబ్ కో ఇస్లియే కి వో చీఫ్ మినిస్టర్ భీ హై ఇస్లియే హమ్ ఉన్కో ముబారక్బాద్ భీ దేతే హై ఔర్ ఉస్కే సాత్ జో హై హమారే ఎస్బీ అమ్జద్ బాషా సాహబ్ డిప్టీ సీఎం జిన్హోనే జగన్ మోహన్ రెడ్డి సాహబ్ కే చీఫ్ మినిస్టరీ మే జో బెహతరీన్ తరీకే సే కామ్యాబీ కే సాత్ పహలీ మర్తబా గుంటూరు కే అందర్ గుంటూరు జిల్లే మే నంబూర్ ఇలాఖే కే అందర్ జో హజ్ క్యాంప్ కా కామ్యాబ్ ఇన్ఖాద్ కియా హై ఔర్ ఉస్కే లియే మెహనతే కియే హై హమ్ సబ్ ముసల్మాన్ ఆంధ్రప్రదేశ్ కే షుకర్ గుజార్ హై జనాబ్ ఎస్బీ అమ్జద్ బాబా సాహబ్ డిప్టీ సీఎం కే ఔర్ జనాబ్ జగన్మోహన్ రెడ్డి సాహబ్ చీఫ్ మినిస్టర్ కే ఔర్ ఉస్కే అలావా జనాబ్ జగన్మోహన్ రెడ్డి సాహబ్ జో హై బహుత్ సారే ఎహసానాత్
हुज्जत इकराम के साथ किए हैं। मसलन मिसाल के तौर पर जैसे कि हमको मालूम है कि हमारे डिप्टी सीएम जनाब एसवी अमजद बादशाह साहब और उसके अलावा चेयरमैन हमारे हज कमेटी के और उसके अलावा जितने मेंबरांस थे ये सब जो है दिल्ली को गए थे और दिल्ली को जाने के बाद जो है वहाँ समीरता ईरानी जो मिनिस्टर फॉरेन मिनिस्टर हैं उनसे मुलाकात करने के बाद जो है जो पैसा ज़्यादा जो है विजयवाड़ा के तरफ से जाने में जो ज़्यादा खर्च आ रहा था उसके बारे में बातचीत किए, लेकिन समीरता ईरानी साहिबा जो है जो बावजूद वो फॉरेन मिनिस्टर रहने के उन्होंने माजरत कर ली कुछ कम करने के लिए, इसलिए कि उन्होंने कहा था कि ये जो है फ्लाइट के चार्जेस हैं इसमें हम कुछ भी नहीं कर सकते, अपने से स्टेट गवर्नमेंट को जाके बताइए। तो इसलिए फिर जो है वहाँ से हमारे डिप्टी सीएम जो है मेहनत करके कोशिश करके और हमारे जो है चेयरमैन जो है जनाब गौसल आजम साहब इन्होंने भी मेहनत करके ये आके जो है चीफ मिनिस्टर जनाब जो है जगन मोहन रेड्डी साहब के सामने सारी बातों को उन्होंने रखा और रखने के बाद जनाब जगन मोहन रेड्डी साहब ने सारी बातें सुनने के बाद ये कहने लगे कि चलो कोई बात नहीं है, हाजियों की सहूलत देना हमारी जिम्मेदारी है और हाजियों को खुशी खुशी रवाना करना हमारी जिम्मेदारी है। इसलिए उन्होंने पूरे 80 पर 1000 चिल्लर जो पैसे ऊपर आ रहे थे खर्च के लिए खर्च में हैदराबाद से जाने और जो है बेंगलोर से जाने वालों के अलावा जो खर्च ज़्यादा बढ़ रहा था विजयवाड़ा जाने के मामले में, तो वो सारा खर्च बर्दाश्त करने के वास्ते जगन मोहन रेड्डी साहब चीफ मिनिस्टर ने वादा करके सारा पैसा जो है हाजियों को लौटा दिया। और उसके अलावा भी जो है उन्होंने और एक खिदमत करने का इरादा किया और उन्होंने परसों हाल ही में हज कैंप के अंदर उन्होंने और जनाब एसपी अमजद पाशा साहब डिप्टी सीएम साहब ने भी ऐलान किया है कि तकरीबन 10 जो है हाजियों की खिदमत के लिए हज कमेटी के जो मेंबरान हैं उनका पूरा खर्च बर्दाश्त करके हाजियों की खिदमत के लिए पूरा पैसा हुकूमत के जानिब से अदा करने का इरादा करके हज कमेटी के मेंबरान को 10 मेंबरान को भेजने का इरादा किए हैं और वो हज के मेंबरान भी जो है हाजियों की खिदमत के लिए मक्का और मदीने के लिए जा रहे हैं इंशाअल्लाह। तो ये सारी चीज़ें जो हो रही हैं ये हमारे पूरे इंडिया के अंदर ये एक मिसाल है और ये ऐसी मिसाल है कि इसके बाद हर गवर्नमेंट जो भी आएगी चाहे जगन मोहन रेड्डी, हम तो चाहते हैं कि जगन मोहन रेड्डी साहब की ही हुकूमत आए, तो आइंदा भी ये सिलसिला चल निकलेगा और जब चल निकलेगा तो हुज्जत इकराम का बड़ा फ़ायदा होगा इसके अंदर। लिहाजा हम जो है हमारे हुकूमत से और हुकूमत के पूरे स्टाफ से और खुसूसन हमारे चीफ मिनिस्टर जनाब जगन मोहन रेड्डी साहब से और हमारे जो है डिप्टी सीएम जनाब अमजद बादशाह साहब के हम सब मुसलमान शुक्रगुजार हैं और उम्मीद करते हैं कि आइंदा ज़्यादा से ज़्यादा हम जो है जगन मोहन रेड्डी साहब पर एतमाद करके उनको हर जगह कामयाब बनाने की कोशिश करेंगे। शुक्रिया, जज़ाकअल्लाह, अस्सलामु अलैकुम रहमतुल्लाह। జిల్లాలోని పెళ్లిమరి మండలం ఎగోపల్లి గ్రామంలో జరిగిన దాదిరెడ్డి ఓబులమ్మ అనే వృద్ధురాలి హత్య కేసులో ఇరువురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామని కడప డీఎస్పీ మహమ్మద్ షరీఫ్ తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు. పెండ్లిమరి మండలం ఎగోపల్లిలో నివాసముంటున్న ఓబులమ్మను గత ఏడాది నవంబర్ 17వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొంతు నులిమి హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో పారారయ్యారు. ఈ హత్యపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టగా ఇక తాము తప్పించుకోలేమని నిర్ధారించుకొని హత్య చేసిన రవీంద్ర, వీర నాగరాజులు వీఆర్ఓ వినయ్ వద్దకు వెళ్లి లొంగిపోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి 34 గ్రాముల బరువు గల బంగారు గాజులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ కేసులో నిందితులను తమంతటా తాముగా లొంగిపోయేలా కృషి చేసిన కడప రూరల్ సీఐ అశోక్ రెడ్డితో పాటు ఆయన సిబ్బందిని జిల్లా ఎస్పీ అన్బురాజన్ ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు. సుమారు 6 నెలల క్రితం 17/11/2022 దాదిరెడ్డి ఓబులమ్మ వయస్సు 82 సంవత్సరాలు ఎగువారిపల్లె విలేజ్ ఆఫ్ పెండ్లిమర్రి మండల్ ఈమెని ఆమె ఇంట్లో ఒంటరిగా పనుకొని నిద్రించేటప్పుడు ఆమెని చంపి ఆమె ఒంటి మీద ఉన్నటువంటి నగలు ఏదైతే చైను గాజులు కమ్మలు ఇలాంటివి తీసుకువెళ్ళడం జరిగింది. దానిపైన ఆమె బంధువులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద
క్రైమ్ నంబర్ 254/22 మర్డర్ కేసుగా రిజిస్టర్ చేసింది పెన్నమర్రి పోలీస్ స్టేషన్. అందులో భాగంగా అశోక్ రెడ్డి ఇన్స్పెక్టర్ గారు, తర్వాత కన్సర్న్డ్ ఎస్ఐస్ చాలా చాలా సిన్సియర్ ఎఫర్ట్స్ చేశారు. ఆ ఎఫర్ట్స్లో మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏం తీసుకున్నారంటే ఇన్పుట్ యానాదీస్ చేశారన్న విషయాన్ని అప్పట్లో గ్రహించగలిగారు. ఆ తర్వాత ఈ లోకల్గా చుట్టుపక్కల ఆల్ మండల్స్లో ఉన్నటువంటి ఆల్ యానాదీస్ ఎక్కడైతే మ్యాంగో గార్డెన్స్లో ఇది చేస్తూ ఉంటారో, వర్క్ చేస్తూ ఉంటారో, వాళ్ళందరినీ కూడా డ్రైవ్ చేయడం జరిగింది. చాలా రకాలుగా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అప్పట్లో అది ఇది చేయకపోయినారు. మళ్ళీ సార్ మన ఎస్పీ సార్ శ్రీకే అన్బురాజన్ సారు సీరియస్ అయి దాన్ని డెఫినెట్గా 100% మనం డిటెక్ట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో పూర్తి డెడికేషన్తో దానిపైన కాన్సన్ట్రేట్ చేసి అశోక్ రెడ్డి గారు, పెళ్లిమర్రి ఎస్ఐ గారు దాన్ని ఒక మంచి వర్క్ చేశారు. ఆ ముద్దాయిల్ని పట్టుకున్నారు. ముద్దాయిలు ఒకరి పేరు యాకసిరి రవీంద్ర, 26 సంవత్సరాలు. ఇంకొక అతను యాకసిరి వీరనాగరాజు. ఇద్దరు కూడా యానాది క్యాస్ట్ పీపులే. ఇద్దరు కూడా ఆ మ్యాంగో గార్డెన్స్లో పనిచేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే ఈమె ఉన్నటువంటి ఎగువపల్లి విలేజ్కి నియర్ బై మ్యాంగో గార్డెన్లో పనిచేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఏదైనా అవసరంకి వచ్చినప్పుడు ఆ ఎగువపల్లి విలేజ్ వచ్చేది, ఏమైనా కావలిస్తే తీసుకెళ్లేవాళ్ళు. ఈ క్రమంలో వాళ్ళు ఈ పెద్ద ఆమె ఒంటరిగా ఉండడము, తర్వాత ఆమె ఒంటిపైన ఈ నగలు ఉండడము చూసుకున్నారు. రక్కీ కండక్ట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత కొద్దిగా లోన్లీగా ఉండే టైంలో అలాంటి టైం చూసి వచ్చి ఆమెని గొంతు పిసికి చంపేసి ఆ నగలు తీసుకుపోవడం జరిగింది. పోలీస్ పెట్టేటటువంటి ఒక ప్రెజరు, ఈ దీని గాలింపు చర్యల మూలంగా నిన్న మధ్యాహ్నం 4 గంటలకి వచ్చి వాళ్ళు బీఆర్ఓ దగ్గర సరెండర్ అయిపోవడం జరిగింది. తర్వాత పెండమర్రి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి విచారిస్తే వాళ్ళు తీసుకున్నటువంటి నగల్లో 4 గాజులు మాత్రం ఉన్నాయి, మిగతా అంతా అమ్మేసి ఖర్చులు పెట్టుకోవడం జరిగిందని చెప్పారు. 4 గాజులు రికవరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేశాము. ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాం. థ్యాంక్ యూ. పురపాలక సంఘాల స్థితిగతులపై ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు సమర్పించేందుకు ప్రీ ఆడిట్ నిర్వహించడం జరుగుతోందని స్టేట్ ఆడిట్ డైరెక్టర్ హరిప్రకాష్ తెలిపారు. కడప నగరంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 74 ప్రకారం ఆయా మున్సిపాలిటీల్లో ప్రీ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తొలుత దేవాదాయ శాఖలో ప్రీ ఆడిట్ విజయవంతంగా నిర్వహించగలిగామన్నారు. ఈ విషయంపై మున్సిపల్ శాఖ డైరెక్టర్కు వివరించడంతో ఆయన తన శాఖకు సంబంధించి ప్రీ ఆడిట్ నిర్వహించాలని సూచించడం జరిగిందన్నారు. మున్సిపల్ శాఖలో ప్రీ ఆడిట్ ప్రాముఖ్యతను గుర్తించి ఉన్నతాధికారులు జీవో నంబర్ 74ను జారీ చేసి అందుకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టారన్నారు. ఈ వ్యవహారంతో మున్సిపల్ నిధులు కూడా పదిలంగా ఉంటాయన్న భావన ప్రజల్లోకి వెళ్లి స్థానిక సంస్థలకు వారి తోడ్పాటు మరింత పెరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా పురపాలక సంఘం బలోపేతం కావడంలో దీని విశ్వసనీయత అందరికీ తెలిసి వస్తుందని అన్నారు. మున్సిపాలిటీ అందాల్సిన నిధులు కూడా సకాలంలో అందుతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం హరిప్రకాష్ మున్సిపల్ కమిషనర్లతో పలు అంశాలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 74వ జీవో ప్రీ ఆడిట్ అన్ని పురపాలక సంఘాల్లో టేకప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి పురపాలక సంఘం యొక్క స్థితిగతుల్ని నేరుగా మున్సిపల్ కమిషన్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని దానికి ముందంజు ప్రణాళిక తయారు చేస్తూ రాష్ట్ర స్థాయి డైరెక్టర్గానే నేరుగా వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ఈ ప్రీ ఆడిట్ అనేటువంటిది టేకప్ చేయడానికి 3 కారణాలు ఉన్నాయి. 1, ఎండోమెంట్స్లో ఆల్రెడీ మేము నిర్వహించాము. సో దాంట్లో సక్సెస్ఫుల్గా గత 15 జూలై 2022 నుంచి కూడా చేస్తున్నాము. ఈరోజు వాళ్ళు అసలు ఆడిటే వద్దన్నటువంటి సంస్థ కూడా ఈరోజు ప్రీ ఆడిట్ను స్వాగతిస్తూ ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఈరోజు దిగ్విజయంగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ విజయంతో పాటు దాన్ని మనం సెన్సిటైజ్ చేసిన తర్వాత పురపాలక సంఘాల డైరెక్టర్ గారిని సంప్రదించి ఆయనకు కూడా దీని యొక్క సక్సెస్ విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా నాకు లెటర్ అడ్రస్ చేస్తూ ప్రీ ఆడిట్ టేకప్ చేయండి మాకు, అందులో ఫైనాన్స్ కమిషన్ గైడ్లైన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్,
అట్లాగే వివిధ ఫండింగ్ ఏజెన్సీస్ ఇస్తున్నటువంటి గైడ్లైన్స్ అన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తే గానీ మనకు పురపాలక సంఘాలకు నిధులు వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఏ రోజుకైనా ఇవి ఒక శాశ్వత ప్రాతిపదికన ఒక సిస్టమ్ని మనం యుఎల్బీస్లో ఇంట్రడ్యూస్ చేయలేకపోతే మాత్రం మనం వెనకబడిపోతామనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. విజయవంతం చేయాలనంటే ఒక దూరపు చూపుతో ఈ ఒక నూతన వ్యవస్థను రూపొందించుకుంటే తప్ప ఈ సమస్యలన్నిటికీ కూడా సమగ్రమైనటువంటి పరిష్కారం చూపలేమనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఈరోజు మున్సిపల్ శాఖలో వాళ్ళు స్వాగతించారు. స్వాగతించే అటు మున్సిపల్ శాఖ అధికారులు అట్లాగే స్పెషల్ సిఎస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అట్లాగే స్పెషల్ సిఎస్ ఫైనాన్స్ అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు మా మినిస్టర్ గారు అందరూ కూడా దీని మీద కూలంకషంగా స్టడీ చేసి దీని యొక్క అవసరం ఉందని గుర్తించే ఈ జీవో ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని పురపాలక సంఘం బలోపేతమవుతుంది. పురపాలక సంఘానికి ఉన్నటువంటి పేరు కూడా పెరుగుతుంది. అట్లాగే దానికి వచ్చే నిధులు ఇవన్నీ కూడా సమకూరుతాయి. అందులోనూ ఆడిట్ అబ్జెక్షన్స్ ఆడిట్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నిటికి కూడా ఇప్పుడు ఒక కెమిస్ట్రీ అనేది వచ్చింది. కాబట్టి ప్రాపర్ పాజిటివ్ వేలో వీటన్నిటి కూడా నిర్వహించుకొని వాళ్ళు ఇచ్చేటువంటి రిప్లైస్తో ఇవన్నీ కూడా జీరో చేయడం జరుగుతుంది. దీనికి తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా మేము చేసుకుంటున్నాం. అందులో ఆడిట్ శాఖను కూడా బలోపేతం చేయాలి ఈ సందర్భంగా. అందువల్ల ఇంకో అప్గ్రేడేషన్లు కానీ ఆర్ కొన్ని ఆఫీసులు జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఉండడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో ఇటువంటి ప్రొద్దుటూరులో ఒక ఆఫీసు అట్లే రెవెన్యూ డివిజన్లో ఒక ఆఫీసు ఉండాలనేటువంటి ప్రపోజల్స్ కూడా మార్పులు చేర్పులు రీస్ట్రక్చరింగ్ చేయాలనేది కూడా మేము మా ప్రయత్నంలో ఉన్నాము. అది సర్క్యులేషన్లు కూడా చేస్తున్నాము. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సిస్టమ్స్ కంప్యూటర్స్ ఇవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఆడిటర్ కూడా ల్యాప్టాప్ ఉండే డిపార్ట్మెంట్గా స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మారబోతుంది. సో ఆల్మోస్ట్ ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగస్తుల్లాగా మా వాళ్ళందరూ కూడా ఐ థింక్ ఫ్రమ్ టుడే చాలా వరకు మినిమైజ్ అవుతూ పేపర్లెస్ రిపోర్ట్స్ కానీ కమ్యూనికేషన్ కానీ రిప్లైస్ కానీ సెటిల్మెంట్ కానీ ఆడిట్ కానీ ఇవన్నీ కూడా పేపర్లెస్ పద్ధతిలో అల్టిమేట్గా మారాలనేది మా ఉద్దేశం. అందువల్ల ఐ థింక్ ఆ కొత్త వ్యవస్థకు మార్పుకు ఈరోజు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. సో ఐ థింక్ వీ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ఆల్ సెక్టర్స్ ఇంక్లూడింగ్ ప్రెస్ ఆల్సో టు ఇంక్లూడ్ టు సీ దట్ అవర్ ప్రోగ్రామ్ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ దేర్ బై ది యుఎల్బీస్ అండ్ ద పీపుల్ లివింగ్ ఇన్ ద యుఎల్బీస్ గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్. కడప మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా విశేష సేవలు అందిస్తున్న సయ్యద్ ఇబ్రాహిమియా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు తన వంతుగా సేవలు అందించాలని వైసీపీ నేతలు కార్పొరేటర్లు ఆకాంక్షించారు. కడప మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సయ్యద్ ఇబ్రాహిమియా జన్మదిన వేడుకలను నగరంలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ నేతల ఆధ్వర్యంలో సయ్యద్ ఇబ్రాహిమియా చేత కేక్ కట్ చేయించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం కడప మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా రైతాంగానికి తన వంతుగా సేవలు అందిస్తున్న సయ్యద్ ఇబ్రాహిమియా పనితీరు ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో ఆయన అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ప్రజాసేవలో నిమగ్నం కావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, కార్పొరేటర్లు షఫీ, అక్బర్ అలీ, నాగరాజు, మున్నా తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు నా స్నేహితుడు ఇబ్రాహిం మియా జన్మదిన వేడుకల కోసము మన డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్లో ఘనంగా జరిగింది. మా మియా గారికి అల్లా దయవలన ఆయన అష్టాయిష్టంగా 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యంతో బాగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా దేవుడు ఆయనకి ఉన్నత పదవులు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీల మధ్య లాలూచిని అర్థం చేసుకోవచ్చని ఏపీసీసీ మీడియా చైర్మన్ నల్లరెడ్డి తులసిరెడ్డి తెలిపారు.
వేంపల్లెలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు హస్తినలో దోస్తీ ఏపీలో కుస్తీగా స్పష్టమవుతుందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా శ్రీకాళహస్తి సభలో వైకాపా ప్రభుత్వంపై కొన్ని విమర్శలు చేస్తూ కేంద్ర నిధులను రాష్ట్రం మళ్లిస్తోందని చెప్పారన్నారు. అలాంటప్పుడు కేంద్రంలో ఉన్న మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేయకుండా 200 మంది అడ్డుపడితే మీరు ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాల్సిన బాధ్యత మీపై లేదా అని ప్రశ్నిస్తూ మీ కేంద్ర బలగాలు ఏం చేస్తున్నాయని అన్నారు. 9 ఏళ్ల మోదీ పాలనలో అప్పులు, ఆస్తుల అమ్మకం, అధిక ధరలు, నిరుద్యోగం, రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం, గాడ్సేయిజం ఇవి తప్ప సాధించిందంటూ ఏమీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్కు 1 ద్రోహి బీజేపీ కాదా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని తులసిరెడ్డి జోస్యం చెప్పారు. పంపించే నిధులను మళ్లిస్తా ఉంటే మీరు ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రానికి ఏమైనా పళ్ళు తోముతున్నారా? రెండవదేమి, రాష్ట్రంలో శాంతి కనిపించడం లేదు, భద్రత వినిపించడం లేదన్నారు. అది కూడా వాస్తవమే. కేంద్ర దర్యాప్తు సంస్థ, మీ సంస్థ, ప్రధానమంత్రి చేతిలో ఉండే సంస్థ అవినాష్ రెడ్డి విచారణకు పోతే కర్నూలులో ఒక 100 మంది అడ్డగిస్తే విచారణకు రాకుండా ఏమి చేస్తా ఉంది మీ యొక్క ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించవసరం లేదా? మీ కేంద్ర బలగాలు ఏం చేస్తున్నాయి? ఆ ట్రాల్ 200 మందిని కంట్రోల్ చేయలేని మీరు ఈ దేశ సరిహద్దులు ఏం కాపాడతారు? సిగ్గు లేదా మీకు వచ్చేసి ఆ మాట చెప్పేదానికి? మూడవది, దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం అన్నారు. అచ్చరాల వాస్తవం. ఏం చేస్తా ఉన్నారు మీరు? మీ యొక్క ఈడీని, ఐటీని రాజకీయ ప్రత్యర్థుల మీద ఉసుగులుపుతున్నారే, ఇసుకో ఇసుకో అని. మరి ఇక్కడ అత్యంత అవినీతి ప్రభుత్వం అయితే ఏం చేస్తా ఉంది మీ ఐటీ? ఏం చేస్తా ఉంది మీ యొక్క ఈడీ? కాబట్టి దొంగ నాటకాలు ఆడుతున్నారు ఇద్దరు. విజయోత్సవ సభ అంట, దేనికి విజయోత్సవ సభ? ఏముంది గర్వకారణం మీ 9 ఏళ్లలో? అప్పులు, ఆస్తుల అమ్మకం, అధిక ధరలు, గాడ్సేయిజం, నిరుద్యోగం ఇవి కాక ఏముంది మీ యొక్క 9 ఏళ్ల పాలనలో చెప్పుకునే దానికి? ఏపీకి 1 త్రోకి మీరు కాదా? కాబట్టి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును రెగ్యులర్ చేసి వారి కుటుంబాల్లో వేడుకలు నింపిన సీఎం వైఎస్ జగన్, కడప నగర మేయర్ సురేష్ బాబు వెల్లడి. పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే వారికి అన్ని సౌకర్యాలు కల్పించి అదనపు భారం పడకుండా చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాలు అభినందనీయులు. హజ్ యాత్రికుల తరపున ధన్యవాదాలు తెలిపిన మత గురువు హజ్రత్ వలీబుల్లా సాహెబ్. పురపాలక సంఘాల్లో ప్రీ ఆడిట్ నిర్వహణ ద్వారా అనేక ప్రయోజనాలు, స్టేట్ ఆడిట్ డైరెక్టర్ హరిప్రకాష్ వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.